నమస్తే. ప్రస్తుతం మనతో పాటు మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్య గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. రాజయ్య గారు, కడియం శ్రీహర్ గారు పార్టీలో గెలిచి వేరే పార్టీలో పోవడం జరిగింది, ఉప ఎన్నిక వస్తుందని ఒక చర్చ జరుగుతూ ఉంది, మీరు రెడీగా ఉన్నారా ఉప ఎన్నిక వస్తే ఎట్లా? ఒక ఉప ఎన్నికే కాదు, మొదటి నుండి ప్రజల్లో ఉన్న వాళ్ళం, ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకున్న వాళ్ళం. పార్టీ టికెట్ ఇచ్చినా ఇవ్వకుండా కూడా విధేయుడిగా, వీర విధేయుడిగా పనిచేసి కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తూ వస్తున్నాం. కడియం శ్రీహర్ అనేవాడు 73 ఏళ్ళు 74 సంవత్సరాల వయసు. ఆయన టీడీపీ పార్టీలో, ప్రభుత్వంలో అనేక పదవులు అనుభవించి అక్కడ చంద్రబాబు నాయుడు మోసం చేసి కేసీఆర్ దగ్గరికి వచ్చి ఇక్కడ ఉప ముఖ్యమంత్రి అయ్యి ఎంపీ అయ్యి 2 సార్లు ఎమ్మెల్సీ అయ్యి మళ్ళీ ఎమ్మెల్యే అయ్యి బిడ్డకు ఎంపీ టికెట్ వచ్చిన తర్వాత మరి పార్టీ వదిలిపెట్టి పోవడాన్ని ఏమంటారు? అందుకనే నమ్మించి మోసం చేయడం జరిగింది. సో అలాంటి వ్యక్తిని ప్రజలందరూ కూడా ఇప్పటికే చీకొట్టారు. నియోజకవర్గంలో ముఖం చెల్లదు. ఎందుకోసం అంటే ఒక పార్టీలో గెలిపించిన వాళ్ళందరూ అవపడుతుంటారు. ఇవాళ గన్పూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ చాలా చాలా గట్టిగా ఉండడం వల్లనే ఆయనకు టికెట్ ఇవ్వడం వల్ల కేసీఆర్ నాయకత్వంలో ఆయన గెలిపించడం జరిగింది. అవివక్త వరంగల్ జిల్లాలో ఒక స్టేషన్ గన్పూర్, ఆయన జనగాం గెలవడానికి కారణం ఆ క్యాడర్ మొత్తం ఏమో గన్పూర్లో పనిచేసింది, నేను ఇన్ఛార్జ్గా జనగాంలో పనిచేసిన కాబట్టి రెండు నియోజకవర్గాల్లో గెలిచినాయంటే పార్టీ ఎంత గొప్పగా ఉన్నది. తప్పకుండా రేపు బై ఎలక్షన్లు ఎప్పుడు వచ్చినా కూడా తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ అక్కడ గెలుస్తుంది. అభ్యర్థిగా మీరే ఉండబోతున్నారు, ఒకవేళ బై ఎలక్షన్ వస్తే రాజయ్య గారు బీఆర్ఎస్ అభ్యర్థి అక్కడ? అది అధిష్టానం నిర్ణయిస్తుంది. అధిష్టానం గతంలో ఎవరు నిర్ణయించి వారి కోసం చేయమంటారు అట్లా చేసినాం. సో తప్పకుండా అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే నేను కట్టుబడి ఉంటాను. ముఖ్య నాయకులు కేశవరావు కావచ్చు, పోచారం శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, ఇలాంటి నాయకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. సో ఎట్లా ముందుకు పోతారు మీరు? వారు చరిత్రహీనులు అయిపోయింది. అందుకనే హాల్ ఆఫ్ షేమ్ అని ఒక ఆర్టికల్ వచ్చింది మధ్యలో. అంటే తెలంగాణ ఉద్యమంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ అసహించుకున్న ముగ్గురు వ్యక్తులలో మొదటి వ్యక్తి కడియం శ్రీహరి, రెండో వ్యక్తి మీరు అన్న కేశవరావు గారు, మూడో వ్యక్తి పోచారు. వీరు అన్ని పార్టీలను వాడుకొని ఆ పార్టీలో అన్ని పదవులను అనుభవిస్తూనే మళ్ళీ అవకాశవాదంగా ఇంకో పార్టీకి పోవడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకనే వాళ్ళు హాల్ ఆఫ్ షేమ్లో వాళ్ళ ముగ్గురు పేర్లు చరిత్రలో నిగిలిపోతూ ఉన్నాయి. తర్వాత నమ్మక ద్రోహం చేయడం, ఒక పార్టీని వదిలిపెట్టినప్పుడు ఏదైనా ఒక అభియోగం చేసిపోతా ఒక అర్థం ఉంది. అట్లాంటిది ఏం లేదు, ఓన్లీ వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసము మాత్రమే వాళ్ళు పార్టీ మారడం జరిగింది. ఏదేమైనా కూడా ప్రజలు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటే బుద్ధి చెప్తారు. సో మీ రోల్ ఎలా ఉండబోతుంది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో, మీ కార్యాచరణ ఏమైనా చెప్పు? ఎంపీ ఎన్నికల్లో నాకు స్టార్ క్యాంపెయిన్గా బాధ్యత చెప్తే మొత్తం 7 నియోజకవర్గాలు తిరిగి పార్టీని గెలిపించడానికి సాయశక్తులు ప్రయత్నం చేయడం జరిగింది. వాదాన్ని తీసుకోపోగలిగాం, మాదిగా ఉనికి గురించి మాట్లాడగలిగాం. అనేక రకాలుగా అస్తిత్వం కోసము, తెలంగాణ అస్తిత్వం ఒక పక్క, మాదిగా అస్తిత్వం ఒక పక్క. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మొత్తం ఎంపీ ఎన్నికల్లో ఓటు మొత్తం, సీట్లు మొత్తం కూడా 2 మాలలకు 1 బైన్లకు మాత్రమే ఇవ్వడం జరిగింది, మాదిగలకు ఇవ్వలేదు. అది గొప్పగా చెప్పగలిగాం. తెలంగాణ కోసము రేపు ఢిల్లీలో మాట్లాడాలంటే ఓన్లీ బీఆర్ఎస్ మాత్రమే మాట్లాడుతుంది, కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడరు, అట్లాగే బీజేపీ వాళ్ళు మాట్లాడరు. సో కాబట్టి బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా తెలంగాణ అస్తిత్వం కోసం కేంద్రం కానీ రాష్ట్రంలో కానీ కొట్లాడింది, లేదా తెలంగాణ అభివృద్ధి చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. తప్పకుండా రేపు రాబోయే రోజులలో బీఆర్ఎస్ మళ్ళీ వెలుగులోకి రాబోతుంది. 15 ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తామని చెప్పిండు ముఖ్యమంత్రి, కానీ ఈరోజు 15 ఆగస్టు రుణమాఫీ పూర్తి స్థాయిలో అమలైందని అనుకుంటారా మీరు? ఎట్లా? అది బోగస్. ఎందుకోసం అంటే రేవంత్ మాట్లాడుతున్నప్పుడు ఆయన ముందే చెప్తాడు నేను మాట్లాడేదేమి నమ్మొద్దు ఎందుకంటే మేము ఇట్లే మాట్లాడతామని. సో ఈరోజు ఆయన మాట ఒక్కడి కూడా నెరవేరలేదు. ఎందుకంటే రైతు భరోసా బంద్ చేసి రైతు రుణమాఫీ అని చెప్పేసి అక్కడో ఇక్కడో కొందరికి ఇవ్వడం జరిగింది. ఎవరిని అడిగినా మాకు రాలేదు, మా లక్షలాది మంది రైతులు వివిధ రకాలుగా వాళ్ళు నిలబెట్టే కార్యక్రమం చేయడం జరిగింది. ప్రజలను ఎప్పుడు మోసం చేయలేరు ప్రతి మాటతోటి, కాబట్టి ప్రజలు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు. అసలు తులం బంగారం ఇస్తున్నారని అసలుకు కళ్యాణ లక్ష్మే గతి లేని పరిస్థితి కనబడుతుంది. మహిళలకు 2500 ఇస్తున్నారు, అతి లేదు గతి లేదు. బోనస్ అన్నారు, ఏమీ లేదు. సో రైతు భరోసా ఇప్పటివరకు ఆగస్టు 15 ఇవాళ ఇప్పటివరకు రైతు భరోసా కింద ఇవ్వాల్సిన ఇవ్వలేదు. కరెంటు కోతలు విపరీతంగా ఉన్నాయి. ఇప్పటివరకు తెలంగాణ మొత్తంలో అన్ని చెర్లు నింపినాం మేము. ఇప్పటివరకు కనీసము రిజర్వాయర్లే ఎండిపోయే పరిస్థితి ఉన్నది. దేవాదల కింద ఉన్న రిజర్వాయర్లు మొత్తం కూడా ఎండిపోయే పరిస్థితి ఉన్నది. కాబట్టి రేవంత్ రెడ్డి మాటకాలన్నీ కూడా బూటకం.
సో తప్పకుండా ప్రజలు సరైన సమయంలో కరగాల్సి వస్తుంది. ఎలక్షన్ వస్తే ఓడిస్తారా ఖచ్చితంగా కడియం శ్రీ గారు అక్కడ? తప్పకుండా తప్పకుండా తప్పకుండా. గణపూర్ నియోజకవర్గంలో కంకణ బద్దులై ఉన్నాడు, వారు చేసిన మోసాన్ని ఎండగట్టి గణపురం నియోజకవర్గంలో ఏ అభ్యర్థికి టికెట్ ఇచ్చినా కూడా గెలిపించడానికి. కానీ చాలా దయనీయమైన స్థితిలో ఉంది కదా పార్టీ. మొన్న లోక్సభ ఎన్నికల్లో కూడా ఎటువంటి సీటు గెలుచుకోలేదు, రెండు జాతీయ పార్టీ మధ్యలోనే పోటీ జరుగుతుంది, ఎట్లా ప్లాన్ అయింది అసలు? సో బీజేపీ కూడా ఒకప్పుడు రెండు సీట్లతోటి ఇలా కేంద్రంలో ప్రభుత్వాన్ని మూడోసారి పాలించదు. సో కాబట్టి ప్రజలు ఇచ్చే తీర్పు ఎట్లుంటుందని చెప్పలేము. తప్పకుండా కొంచెం నిలకడగా ప్రజలు ఆలోచిస్తారు. ఇప్పటి వరకు చేసిన అమలు పరుస్తున్న ఇప్పుడున్న పథకాలు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పథకాలే సరిగ్గా ఇవ్వలేని పరిస్థితులు ఇవాళ కాంగ్రెస్ ఉంది. బీజేపీ తెలంగాణకి ఏమైనా చేసిందంటే మొన్న బడ్జెట్లో గుండుస్తున్నా. కాబట్టి బీజేపీని కానీ కాంగ్రెస్ కానీ నమ్మే పరిస్థితి లేదు. రేపు రాబోయే రోజుల్లో తప్పకుండా బీఆర్ఎస్ పార్టీకి పట్టం కడతారు. ఇది మొత్తానికి ఖచ్చితంగా స్టేషన్ గణపూర్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక రాబోతుంది అంటూ కూడా ఇంతకుముందే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా మాట్లాడిండు. ఖచ్చితంగా కడియం సిఆర్ని ఓడిస్తా, ఖచ్చితంగా అక్కడ బై ఎలక్షన్ వస్తే ఖచ్చితంగా ఓడిస్తా అని కూడా రాజయ్య గారు చెప్తున్నారు. రుణమాఫీ విషయంలో కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో చేయలేదు, ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ కూడా మోసం చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతుందని కూడా రాజయ్య చెప్తున్నాడు.